వరదలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 30,000 ఇవ్వాలన్నారు బీజేపీ నాయకులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం అన్నారంలో వివేక్ పర్యటించారు. ప్రాణహిత వరదతో ముంపున గురైన పంటల్ని పరిశీలించారు. నష్టపోయిన రైతుల్ని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపంతోనే రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు వివేక్. 35,000 కోట్ల ప్రాజెక్టును కమిషన్ల కోసం 100,000 కోట్లకు పెంచారని ఆరోపించారు. ఎంత నష్టమైంది? నష్టం బాగానే నష్టం అంటే దాదాపు ఇప్పుడు 50,000 దాకా అయింది మొత్తం టోటల్ గా. లేదు మొత్తం టోటల్ గా 50,000 దాకా అయింది. గుర్తుందా ఈ ముఖ్యమంత్రి కావాలని ఈ మన కౌలుదారులకు ఈ 3 ఎకరాల భూమి ఇస్తానాడు ఇయ్యలే కానీ కావాలని ప్రజలకు నష్టపడేటట్టు కౌలుదారులకు అసలు ఇస్తలేడు. రైతు మాట చేస్తున్నాము 30,000 రూపాయలు ఎకరానికి ఈ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి బీజేపీ పార్టీ నుంచి.